కరీంనగర్ జిల్లాలోనే కరీంనగర్ జిల్లాతో పాటు కరీంనగర్ నియోజకవర్గంలో ఎవరికి కలిగిన అదృష్టాన్ని కలిగించిన నా కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు కూడా నన్ను ఎమ్మెల్యే గెలిపించినందుకు నేను హృదయపూర్వకంగా నా కరీంనగర్ ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇందులో మా ముస్లిం సోదరులు మా హిందూ సోదరులు మా క్రైస్తవ సోదరులు మా సిక్కు సోదరులు పాటు ఆల్ దళిత వర్గాలు కూడా అన్ని కూడా ఈ రోజు బీసీ వర్గాలు కూడా గంగుల కమలాకర్ మావోడు గంగులగారు ఓటేస్తామని చెప్పేసి సుమారు 92,500 ఓట్లు వేసి నన్ను గెలిపించినందుకు నా జీవితకాల గుణంగా కరీంనగర్ ప్రజల గుణంగా మర్చిపోను నాకు ఓటే తప్పన రేపటి నుంచి నా ప్రజల రుణం ఎలా తీర్చుకోవాలి ఎవరికి ఇలా అదృష్టం కలిగించారు వాడు రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను ఒకటి మాత్రం చెప్పగలుగుతాం ఈ రోజు రాజకీయాలు సమాప్తం రాజకీయాలు మళ్ళీ మాట్లాడండి 5 సంవత్సరాలు మళ్ళీ ఓన్లీ ప్రజలు నా మీద నమ్మకంతో ఓట్లేసినందుకు ఒకటే డెవలప్మెంట్ మీద ఓట్లాడినాను నేను ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది కాబట్టి నిరంతరంగా నేను ప్రజాసేవలు ఉంటా ప్రజలు అభివృద్ధి చేస్తూ ఉంటాం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు ఒకప్పుడు ఒకటే నేర్పిరు ప్రజలు ఎప్పుడైతే ఓటేస్తారో వారి ఓటు వారి నమ్మకంతో ఓటేసినప్పుడు ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా పనిచేయమని కాబట్టి ఆ నిబద్ధతలు పోతున్నాం ఇక్కడ హిందువులము ముస్లింలు క్రైస్తవులు అందరం కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి నగరం ప్రశాంతంగా ఉన్నది ఇది కొనసాగిస్తేందుకు నా రక్తం ధారపోస్తా అంత మళ్ళీ చెప్తున్నాను శాంతియుత వార్తం ఉండే విధంగా కరీంనగర్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన ఉండకుండా పీస్ ఉండేటందుకు నా ప్రయత్నం చేస్తాను దానికి ఎక్కడికైనా ఇంతవరకైనా నేను కొంచెం సిద్ధంగా ఉన్నాను ముఖ్యంగా ఒకటి డెవలప్మెంట్ కొనసాగుతుంది డెవలప్మెంట్ జరుగుతుంది డెవలప్మెంట్ షుడ్ బి కంటిన్యూ ఇది కంటిన్యూ కావాలి అదే కోరుకుంటారు ప్రజలు ఈ భూమి మీద 1000 ఏళ్ళు బతకం కదా మనం కానీ బతికిన రోజులు ప్రజలకు ఏం సేవ చేసిన భాగ్యం కలుగుతుంది కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో నేనైతే హామీ ఇచ్చాను కరీంనగర్ను ఒక రెండో నగరంగా తీర్చిద్దాలి సరే ప్రభుత్వం మాది కాకపోవచ్చు ఏ ప్రభుత్వమే కదా ఏ ప్రభుత్వమే కదా డెఫినెట్గా ప్రభుత్వంతో మాట్లాడుకొని నా నిధులు నేను తీసుకుంటా నాకు రావాల్సిన నిధులు తీసుకుంటా పోరాటం చేస్తా అడుగుతా లేకపోతే పోరాటం చేస్తా పోరాటం నాకు కొత్త కాదు పోరాటం చేసైనా నా నిధులు నేను తీసుకొచ్చుకుంటా సబలీకృతం చేసుకుంటా ఈ కరీంనగర్ నగరం యొక్క శాంతియుత వాదం 10 సంవత్సరాలు ఉన్నది ఈ శాంతియుత వాదం కొనసాగేందుకు నేను దేనికి సిద్ధంగా చెప్తున్నాను ముఖ్యంగా నాకు సహకరించిన నా పార్టీ కార్యకర్తలు నా పార్టీ నాయకులు నా గౌరవ కార్పొరేటర్లు మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్ గారు కానీ గౌరవ కార్పొరేటర్లు గౌరవ సర్పంచులు గౌరవ ఎంపీటీ సభ్యులు ముఖ్యంగా మా యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ గ్రంథాలయ చైర్మన్తో పాటు ప్యాక్స్ చైర్మన్ పార్టీ అధ్యక్షులు ఒక్కరు కాదు రెండు కాదు ఈరోజు నా జీవితకాలం కూడా వాళ్ళకి వందన మంది చెప్తున్నాను నా చర్మం వచ్చి చెప్పులు కుట్టించినా కూడా వాళ్ళు రుణం తీసుకోను మా కార్యకర్తలు ఒక కసిగా పనిచేసారు ఒకరు కాదు ఇద్దరు కాదు 100,000 మంది కూడా మేము ఏమి ఇచ్చినా కూడా వాళ్ళు రుణం తీసుకోలేము ఛాయ్ తాగినామా బిస్కెట్ తిన్నామా నేను అడగలే ఎప్పుడు కానీ కసిగా పనిచేసినందుకు నా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నిజంగా నేను శిరస్సు వంచి నమస్కరించిన హృదయపూర్వక ఇంత గొప్పగా ఏ పార్టీకి ఉండేది కావచ్చు ఇంత గొప్పగా పనిచేసింది మా ఎంఎం పార్టీ కూడా మా పొత్తు పార్టీ డెఫినెట్గా చెప్తున్నాం ఎస్ ఎంఎం మా పొత్తు పార్టీ తప్ప డెఫినెట్గా మేము కూడా కలిసిమెలిసి పనిచేసినాం రేపు పొద్దున ఉండగా అభివృద్ధికి ముందులో వాళ్ళ సహకారం తీసుకుంటాం కానీ అభివృద్ధికి ఆకర్షిస్తాం కానీ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాము కాబట్టి ప్రజలారా కరీంనగర్ ప్రజలారా 5 సంవత్సరాల కోసం నేను ఎమ్మెల్యే గెలిపించినాం 5 సంవత్సరాలు నాకు వేరే ఆలోచన ఉండదు కేవలం అభివృద్ధి తప్ప వేరే ఆలోచన ఉండదు రాజకీయాలలో ఇంపరవ మాట్లాడినాం ఇక మేము మళ్ళీ మాట్లాడము కాబట్టి దయచేసి మేము మాట్లాడదాం కూడా అవకాశం ఇవ్వకండి మీరు మేము ఓన్లీ అభివృద్ధి చేసుకోతాం కాబట్టి మీరు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో మున్సిపల్ ఎన్నికల్లో మా రాజకీయం మాట్లాడదాం అప్పటిదాకా అభివృద్ధి చేసుకునేయండి నేను రాజకీయంగా మాట్లాడేది ఆ అవకాశాన్ని నాకు కలిగేదని చెప్పి ప్రతిపక్షం కోరుకుంటున్నాను ఈరోజు ఓడిపోయిన వాళ్ళందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను ఎస్ ప్రజా తీర్పు శిరసావించాలి ఎవరైనా కానీ ప్రజల తీర్పు శిరసావించాలి కాబట్టి ఇవి లేచిన వారిని కాదు ప్రజా తీర్పు అల్టిమేట్గా ప్రజా తీర్పు కాబట్టి ప్రజల తీర్పు ఈరోజు మాకు ఉన్నది కాబట్టి మేము గెలిచాం కాబట్టి ప్రజాతిరుస్తు తీర్పును అందరూ శిరసావించాలి ఇదో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మా ప్రభుత్వం రాలేకపోవచ్చు కానీ ప్రజాతిరుస్తుని అందరూ శిరసావేసి అని చెప్పి చెప్పడం కాదు ఎందుకంటే ప్రజలే గొప్ప వ్యక్తులు ప్రజలే మా శక్తివంతులు ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి వారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము శిరసావించాం కాబట్టి డెఫినెట్గా రేపు రాబోయే వల్ల ప్రజలకు అనుకూలంగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకం చేస్తే డెఫినెట్గా ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తుంది ప్రజా వ్యతిరేకం చేసిన మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకున్నా డెఫినెట్గా మాకు పోరాటం కొత్త కాదు 2009లో ప్రతిపక్ష నాయకుడు ఉన్నాను నేను రేపు పొద్దునగా ప్రజా సమస్య తీర్చకున్నా మీ వాగ్దానాలు తీర్చకున్నా డెఫినెట్ ప్రజల పక్షాన పోరాటం ఉంటాం ప్రజల పక్షం నిలబడతాం
ప్రజల కోరికలు ఏదైతే ఉన్నదో మీరు ఏదైతే మాట ఇచ్చిందో ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మీకు అధికారం ఇచ్చారు కాబట్టి ఆ వారి నమ్మకాన్ని మమ్ము చేయకుండా పరిపాలించండి మేము డెఫినెట్ గా మేము ఇబ్బంది చేయం కానీ ప్రజావిద్రకం చేస్తే మాత్రం డెఫినెట్ గా మేము ప్రజల పక్షంలో ఉంటామని చెప్పి ఈ ద్వారా ప్రజలందరికీ చెప్తున్నాం జై తెలంగాణ।